విశాఖ జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో సిపి శంకర్ప్రతాప్ బాగ్చే ఆధ్వర్యంలో రికవరీ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఆగస్టుకు సంబంధించి బాధితులకు పోలీసులకు వారు పోగొట్టుకున్న ప్రాపర్టీస్ ను అందజేశారు. గత నెలతో పోల్చితే ఈ నెల విశాఖ సిటీ పోలీసులు మెరుగ్గా పనిచేశారని సిపి అన్నారు. ఈ సందర్భంగా కేసు ఛేదనలో కృషి చేసిన పోలీసులు అభినందించారు. ఎంత స్టోలెన్ ప్రాపర్టీ మేము రికవర్ చేశాము అది మేము ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. విక్టిమ్స్ అందరినీ పిలవడం జరిగింది. సో ఈ పీరియడ్లో 89 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. 80 అఫెండర్స్ ప్రాపర్టీ అఫెండర్స్ని పట్టుకొని 22,37,600 రూపాయలు వాట్ విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అది కాకుండా 225 మొబైల్ ఫోన్ విలువ వచ్చేసి 38,25,000 అవి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ 89 కేసులు చూస్తే డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో 10 వచ్చేసి రబడి కేసులు, 2 డే హౌస్ బ్రేకింగ్, 28 నైట్ హౌస్ బ్రేకింగ్, 4 కేసెస్ స్నాచింగ్, 16 కేసులు మోటార్ సైకిల్ దొంగతనం, 4 కేసులు ఆటో దొంగతనం, మిగిలిన 25 కేసులు రకరకాల దొంగతనాలు. ఐటమ్స్ చూస్తే అందులో బంగారం 555.05 గ్రాములు, క్యాష్ 46,800 రూపాయలు, 17 మోటార్ సైకిల్స్, 4 ఆటోలు, 267 మొబైల్ ఫోన్స్, 5 చీరలు, ఐరన్ సెంట్రింగ్ పైప్స్, కాపర్ ఎలక్ట్రిక్ కేబుల్ వర్క్, 450 కేజీలు. సో ఈ అంతా కలిపి 60,62,100 రూపాయలు విలువైన సామానులు. సో మనం లాస్ట్ మంత్ చూస్తే మొత్తం ప్రాపర్టీ ఎంత రికవర్ అయిందంటే 47,63,690, అంటే లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ దాదాపు 50% ఎక్స్ట్రా మేము రికవర్ చేసాము. 17 లాస్ట్ మంత్ 72 కేసులు